గోంగూర ఆకుని తీసుకున్నాను. ఇది మన ఆంధ్ర స్టైల్. ఇక్కడ ఎక్కువ గోంగూర దొరుకుతుంది. చూడండి ఈ ఆకులు ఇలా ఉంటుంది. ఈ ఆకులు కడిగి తీసుకున్నాను. దీనికి కావలసినవి ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, ఇంగువ, కారం పొడి, పసుపు, ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం చూస్తాము. ఇప్పుడు గ్యాస్ స్టవ్ పైన బాండిలో ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఇంగువ, జీలకర్ర, ఇప్పుడు ఈ ఆకుని కొద్ది కొద్దిగా వేసి తిప్పుతూ తిప్పుతూ ఉండాలి. వేస్తూనే తిప్పినప్పుడు దీని కలర్ చేంజ్ అవుతుంది. పసుపు కొద్దిగా వేస్తూ ఉన్నాను. దీన్ని ఆకు వేసేటప్పుడంతా తిప్పుతూ తిప్పుతూ వేస్తూ ఉండాలి. ఇందులోనే చట్నీ లాగా ఉడుకుతుంది. ఇది ట్రావెల్ కోసం చపాతీకి చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే ఇది పులుపుగా ఉంటుంది కదా, కాబట్టి పులుపు వేసే అవసరం లేదు. చూడండి ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేసుకోవాలి. మొదట వేసింది ఎంత బాగా కలర్ చేంజ్ అయ్యింది చూడండి. చూడండి తిప్పుతూ తిప్పుతూ దీని రంగు ఎంత బాగా చేంజ్ అవుతుంది. ఇందులోనే ఉడికిపోయేస్తుంది. ఉప్పు వేస్తూ ఉన్నాను. కారం పొడి వేసి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో ఉంచి దీన్ని తయారు చేయాలి. ఇది బయట ఉంచితే 8 రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్ లో 1 నెలైనా ఉంటుంది. చూడండి చూడండి ఎంత బాగా చట్నీ లాగా ఇందులోనే ఉడుకుతా ఉంది. ఆయిల్ వదులుతూ ఉంది. చూడండి దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. గోంగూర చట్నీ రెడీ.